లాక్డౌన్ కారణంగా హాస్టల్లో వసతి పొందుతున్న వారందరూ హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో గత 3 నెలల నుంచి తమకు ఆదాయం లేవని ఇటువంటి సందర్భంలో బిల్డింగ్ బోనస్ మాత్రం అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని విశాఖ హాస్టల్ బోనస్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు సహాయం అందించాలని విశాఖపట్నం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో పాల్గొన్న విశాఖ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు క్వీన్ మేరీ ప్రసాద్ చంద్రశేఖర్ అప్పాజీ సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విశాఖ నగర పరిధిలో విద్యార్థులకు వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వివిధ శిక్షణా కేంద్రాలలో శిక్షణార్థులకు వసతి భోజన సదుపాయాలు కల్పించే నిమిత్తం అందరికీ అందుబాటు ధరల్లో దగ్గర దగ్గరగా 300 హాస్టల్ నడుపుతున్నామని అయితే కరోనా కారణంగా వసతి పొందుతున్న వారందరూ హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆదాయం లేకపోవడం వల్ల భవనాల అద్దె కరెంటు ఛార్జీలు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. అద్దెలు కరెంటు బిల్లులు మాఫీ చేసే విధంగా ప్రభుత్వం తమపై దయ ఉంచి సహాయం చేయాలని వారు కోరారు. మాకు ఏదైనా కొంచెం తగ్గించి ఇచ్చేటట్టు ఓనర్స్ కొద్ది మా కోసం ఆలోచించాలని, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అదే బిల్డింగ్ లో మేము పనిచేస్తాం. ఇప్పటివరకు మేము ఎవరికి కూడా తక్కువ చేసి ఇవ్వలేదు. అంతా వాళ్ళు ఏమైతే ఎంత అడిగారు అదే ఇచ్చాం, ఎంత పర్సెంటేజ్ పెంచినా ఇచ్చాం. కానీ ఇప్పుడు మాకున్న కష్టాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుని కొంచెం మా మీద కనికరించి మాకు అద్దెలు కొంచెం తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. మంగారాణి ఇప్పుడు మా అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. కొంచెం ఇది చేసి మాకు కూడా మీరు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాను.